ఈరోజు మన కార్యక్రమంలో సింగిరెడ్డి హరివర్ధన్ రెడ్డి ఉన్నారు. రాజకీయంలో పదవిలో ఉన్నప్పుడు ఎంతోమంది చాలామంది పదవిలో ఉన్నారు. పదవిలో ఉన్నప్పుడు మాత్రమే వినిపిస్తారు కొంతమంది నాయకుల పేర్లు, కానీ పదవిలో ఉన్నా లేకున్నా ప్రజలల్లో ఎప్పుడు వినిపిస్తూనే ఉంటుంది కొంతమంది పేరు. అలాంటి నాయకుడే మన హరివర్ధన్ రెడ్డి, సింగిరెడ్డి హరివర్ధన్ రెడ్డి గారు. ఈరోజు ముఖాముఖి కార్యక్రమంలో మన హరివర్ధన్ రెడ్డి గారితో ఉన్నాం. ఆయన రాజకీయ జీవితం ఎప్పుడు ప్రారంభమైంది, ఎలాంటి సిచ్యువేషన్స్ వచ్చాయన్నది అనేది ఇప్పుడు మనం ఆయనతో మాట్లాడుతున్నాం. చెప్పండి సార్, మీరు రాజకీయంలోకి ఎప్పుడు వచ్చారు? ఒక రాజకీయ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చారా, లేకపోతే స్వయంగా మీరు రాజకీయంలోకి వచ్చారా? మీరు మొదటిసారి ఏ పార్టీలోకి ప్రవేశం జరిగింది? రాజకీయ ప్రవేశం మొట్టమొదటిగా చెప్పాలంటే మా నాన్నగారు కాంగ్రెస్ పార్టీలో ఉండే ఆయన పార్టీకి సేవ చేశారు తప్ప ఈనాడు అధికారం కోసం కానీ పదవి కోసం ఎప్పుడు కూడా ఆశించలేదు. ఆయన దగ్గరికి ఎవరైనా పని మీద వస్తే ఒక సోషల్ వర్క్ ద్వారా వాళ్ళకు పనిచేసేవాడు. మరి నేను 1994-95లో మా గ్రామంలో సర్పంచ్ ఎన్నికల సందర్భంగా మొట్టమొదటగా మా అమ్మగారిని సర్పంచ్గా నిలబెట్టి మరి నేను ఆ రోజు పూర్తి స్థాయిలో పాల్గొనడం జరిగింది. తద్వారా మా అమ్మగారిని గెలిపించుకొని నాకు రాజకీయాలంటే పెద్ద మక్కువగా అంత లేకున్నా కూడా కాలేజీ స్థాయి నుంచి కూడా నేను ఎన్నికల్లో పాల్గొనేవాడిని. కానీ ఎప్పుడైతే సర్పంచ్ ఎన్నికల్లో 1994-95లో జరిగినటువంటి ఎన్నికల్లో మా అమ్మగారిని గెలిపించుకున్నాము, కాంగ్రెస్ పార్టీ దృష్టి నా మీద పడ్డది. ఎందుకంటే ఆనాడు తెలుగుదేశం ప్రభంజనం, ఎన్టీ రామారావు ప్రభంజనం చాలా పెద్ద ఎత్తున ఉండే. ఆనాడు కొంతమంది పెద్దలు, కాంగ్రెస్ పెద్దలు నన్ను ప్రోత్సహించి అప్పుడు జరిగినటువంటి సొసైటీ ఎన్నికల్లో, ఎందుకంటే అప్పుడు దేవేంద్ర గౌడ్ గారు మరి ఏదైతే సహకార బ్యాంకు మంత్రిగా ఉండే, మరి మేడ్చల్ ఎన్నికల్లో సొసైటీ చైర్మన్గా నిలబడమని నన్ను కోరడం జరిగింది. నేను తిరస్కరించా నిలబడడానికి. అయినా కూడా మేడ్చల్లో ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా ఏకగ్రీవంగా నన్ను తీర్మానం చేయడం జరిగింది. ఆ ఎన్నికల్లో మరి నేను గెలుపుకు వచ్చాను. ఎందుకంటే చాలామంది డైరెక్టర్లు, తెలుగుదేశం డైరెక్టర్లు కూడా నా ఫేవర్గా అందరూ విడ్డ్రా చేసుకోవడం జరిగింది. మరి నేను నిలబడితే గెలుస్తున్నా అనే ఉద్దేశంతో ఆనాడు ఉన్నటువంటి ప్రభుత్వం, తెలుగుదేశం ప్రభుత్వం దాన్ని స్టే ఇచ్చి ఎలక్షన్ ఆపడం జరిగింది. ఆ ఎలక్షన్ ఆపడం ద్వారా నా లోపల కసి కోపం పెరిగి ఇంకా పెద్ద ఎత్తున ప్రజలకు వెళ్ళడం, నేను యువజన కాంగ్రెస్లో రంగారెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శిగా, ఆ తర్వాత రాష్ట్ర స్థాయిలో ఏపీ యూత్ కాంగ్రెస్ జనరల్ సెక్రటరీగా రాజకీయ అరంగేట్రం చేయడం జరిగింది. మరి ఆనాడు రాజశేఖర్ రెడ్డి గారి నాయకత్వంలో నేను ముందుకు సాగడం జరిగింది. మరి అదేవిధంగా నేను ఎప్పుడైతే రాజకీయాల్లోకి వచ్చానో, ముఖ్యంగా యువకులను ఆనాడు నిరుద్యోగ సమస్య వెంటాడుతున్నటువంటి సమయంలో నేను మేడ్చల్ నియోజకవర్గంలోనే కాకుండా రంగారెడ్డి జిల్లాలో ఉన్నటువంటి గ్రామస్థాయిలో అన్ని గ్రామాల్లో కూడా యువకులను చేరదీసి వాళ్ళకు ట్రైనింగ్ క్లాసులు పెట్టి, ముఖ్యంగా మేడ్చల్ నియోజకవర్గంలో ఉన్నటువంటి యువకులందరికీ కూడా యువసేన అనే ఒక పేరు పెట్టి ప్రతి ఊరికి ఒక రూమ్ను ఏర్పాటు చేసి ఆ రూమ్లో వాళ్ళకి ఎక్సైజ్ సామాన్ కానీ అదేవిధంగా వాళ్ళకి ఆట వస్తువులు, క్రికెట్ కిట్ కానీ అట్లాంటివి ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే ఆనాడు యువకులు ఉద్యోగాలు లేక రోడ్ల మీద తిరుగుతూ పాండబల కాడనో లేకపోతే హోటల్ కాడనో నిలబడే పరిస్థితి ఉండే. కాబట్టి వాళ్ళకు చైతన్యం చేసి అందరూ కూడా పని చూసుకున్న తర్వాత ఏదో టైంలో అక్కడ రూమ్కి వచ్చి పేపర్ చదువుకోవడమో లేకపోతే ఆటలు ఆడుకోవడమో లేకపోతే గ్రామానికి సంబంధించినటువంటి అభివృద్ధి కార్యక్రమాల్లో ఏ విధంగా చురుకైనటువంటి పాత్ర పోషించాలనో వాళ్ళకు ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. మీరు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు కార్పొరేటర్గా పోటీ చేసి గెలిచారు. అప్పుడు మీకు చాలా వరకు మేయర్గా పదవి వస్తుంది అని చాలామంది అన్నారు, కానీ లాస్ట్ మూమెంట్లో జరిగింది. అది ఎందుకోసం అక్కడ జరిగింది? ముఖ్యంగా ఏంటంటే నేను 1999లో దాదాపు ఒక 18 మంది మేడ్చల్ టికెట్ కోసం ఆశించారు. దీనికంటే ముందు చెప్పడానికి అప్పుడు అందరూ కూడా భంగపడ్డారు. రాజశేఖర రెడ్డి గారు ఒక యువ నాయకునిగా నాకు 99లో దేవేంద్ర గౌడ్ మీద పోటీ చేసేటువంటి అవకాశం కల్పించారు పార్టీ. మరి ఆనాడు ఎవరైతే టికెట్లు ఆశించి భంగపడ్డ వాళ్ళు ఉన్నారో, మరి ఆనాడు అందరూ కూడా నా మీద కొంచెం వాళ్ళు కసి పెంచుకోవడం జరిగింది. అది అలాగే కొనసాగుతూ వచ్చింది. తద్వారా నేను 2001లో ఎప్పుడైతే కేసీఆర్ గారు
తెలంగాణ రాష్ట్ర సమితిని ఏర్పాటు చేశారు. మొట్టమొదటగా నా దగ్గరికి ఉస్మానియా యూనివర్సిటీలో ఉన్నటువంటి పెద్దలు పురుషోత్తం రెడ్డి గారు కానీ మసూన్ రెడ్డి గారు కానీ ప్రొఫెసర్స్ నా దగ్గరకు వచ్చి నా యొక్క పాత్ర ఈ తెలంగాణ ఉద్యమంలో నీ అవసరం ఉంది, నీకు మంచి పేరు ఉంది, నీ ఎంబడి యువకులందరూ కదులుతారు కాబట్టి నువ్వు రావాలని నాకు ఆహ్వానించడం జరిగింది. నేను సునీతంగా తిరస్కరించినా కూడా నన్ను వదలకుండా వాళ్ళు కేసీఆర్ గారి దగ్గర తీసుకెళ్ళడం, కేసీఆర్ గారు నన్ను ప్రోత్సహించి అప్పుడే నాకు రంగారెడ్డి జిల్లా అధ్యక్ష పదవి చేతపట్టి మరి మొట్టమొదటి మీటింగ్కి నేను పెద్ద ఎత్తున తరలించడం జరిగింది. అదేవిధంగా హైదరాబాద్లో ఒక పెద్ద మీటింగ్ పెట్టాలంటే ప్రజల మొబిలైజేషన్ అంటే చాలా ఇబ్బందికరంగా ఉండే అన్నాడు. అయినా కూడా నేను పెరేడ్ గ్రౌండ్లో జరిగినటువంటి మొట్టమొదటి తెలంగాణ సభకి దాదాపు 500 లారీల జనాన్ని తరలించి చాలా పెద్ద ఎత్తున తెలంగాణ ఉద్యమంలో ఉన్నటువంటి పాత్ర ఏంది అనేది హైదరాబాద్ ప్రజలకు ఇంపాలనే ఉద్దేశంతో పెద్ద ఎత్తున తరలించి ఆనాడు ప్రజలందరూ కూడా వినే విధంగా కేసీఆర్ గారి మాటలు తెలంగాణ ఎందుకు అవసరం అనేది ఈ హైదరాబాద్లో వినిపించడం జరిగింది. 2009 ముందు కానీ 2009 కానీ టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఇప్పుడున్న ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి కుడిభుజంలో పనిచేశారు మీరు తెలంగాణ యుద్ధం జరుగుతున్నప్పుడు. అలాంటి తర్వాత మీకు పార్టీలో మంచి పొజిషన్ ఎందుకు రాలేకపోయింది? ముఖ్యంగా కేసీఆర్ గారు కూడా నాకు 2004 ఎలక్షన్స్లో నన్ను పరిగణించి నేను కాంగ్రెస్ టీఆర్ఎస్ అలయన్స్ ఉండే నేను పరిగణించి కాంటాక్ట్ చేసే అవకాశం నాకు ఇచ్చారు. కానీ నా దురదృష్టం ఏంటంటే నేను 2004 ఎన్నికల్లో నేను మేడ్చల్ నుంచి పోటీ చేసినట్టయితే నేను మంచి మెజార్టీతో గెలిచేవాడిని. అది నాకు ఒక బ్యాడ్ లక్, అది పార్టీ కూడా బ్యాడ్ లక్. అది ఎందుకంటే నాకున్న కార్యకర్తలు కానీ క్యాడర్ కానీ అదేవిధంగా నేను తయారు చేసుకున్న యువశక్తి కానీ అంతా కూడా మేడ్చల్ నియోజకవర్గంలోనే ఉండే. కానీ నా దురదృష్టవశాత్తు నేను పరిగెత్తిపోవడం, అక్కడ నేను నాన్ లోకల్ కావడం, అక్కడ ఉన్నటువంటి కమతం రామరెడ్డి గారు సీనియర్ నాయకులు ఆయన ఇండిపెండెంట్గా పోటీ చేయడం, మరి మేమిద్దరము కొట్లాడడం వల్ల అక్కడ హరీశ్వర్ రెడ్డి గారు చాలా ఈజీగా గెలవడం జరిగింది. మరి ఆనాడు జరిగినటువంటి తప్పిదాన్ని ఈరోజు వరకు కంటిన్యూ జరిగింది. ఇప్పుడు రాజకీయ నాయకులు ఎంతోమంది పదవులు అనుభవించిన వాళ్ళు ఉన్నారు, ఎంతోమంది రాజకీయ వచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు, కానీ ప్రజల్లో హరివర్ధన్ రెడ్డి అంటే ఆపద్ బాంధుడు అనే పేరు ఏదైతే మార్కెట్లో వినపడుతుందో ప్రజల్లో వినపడుతుంది, అది మీరు రాజకీయ పరంగా ఆలోచిస్తారా లేకపోతే పర్సనల్ దాంతో తీసుకుంటారా? ఎవరన్నా ఆపత్తులు ఎవరైనా వచ్చినప్పుడు సాయం చేయడానికి ముందుంటారనే పేరైతే చాలా ఎక్కువగా ఏర్పడుతుంది ప్రజల, అంటే రాజకీయ నాయకులు కావాల్సింది కూడా అదే. ఒక మీరు రాజకీయ పరంగా చూస్తున్నారా అది, మీ పర్సనల్ లైఫ్ పరంగా చూస్తున్నారు? రాజకీయాలు పదవులు అనేది శాశ్వతం కాదు. నా దృష్టిలో మా నాన్నగారు కూడా ఏ పదవి లేకుండా చాలా పెద్ద పేరు సంపాదించుకున్నాడు. ఈనాడు పెద్ద పెద్దలు కూడా చాలామంది పెద్దలు పెద్ద పేరు తెచ్చుకున్న వాళ్ళు పదవులతోనే పెద్ద పేరు రాలేదు. ప్రధానమంత్రులు చాలామంది వచ్చిపోయారు, ప్రెసిడెంట్లు చాలామంది వచ్చిపోయారు, మంత్రులు, ముఖ్యమంత్రులు, రాష్ట్ర మంత్రులు, సెంట్రల్ మినిస్టర్స్ చాలామంది వచ్చిపోయారు. కానీ ఒక పేరు అనేది శాశ్వతం. ఈనాడు మేడ్చల్ నియోజకవర్గంలో నేను ఏ గ్రామం పోయినా కూడా నాకు ఏ పదవి లేదు. ఏ గ్రామం పోయినా అందరూ నన్ను సాధారణంగా ఆహ్వానిస్తారు. పార్టీలకు సంబంధం ఉండదు, అన్ని పార్టీల వాళ్ళు, నేను పోతే అన్ని పార్టీల వాళ్ళు నా దగ్గరకు వస్తారు. ఎందుకు వస్తారంటే నేను ఎంతోమంది పేదలు అంటే ఇవాళ కొద్ది గొప్ప కొద్దిమంది దగ్గరికి డబ్బులు వచ్చినాయి, కానీ ఒక 25 సంవత్సరాల క్రితం చాలా ఇబ్బందులు ఉండే జనం. నేను పేదల యొక్క వాళ్ళు వాళ్ళ ఇంట్లో ఎవరైనా వ్యక్తి చనిపోతే కనీసం చావు కూడా డబ్బులు లేనటువంటి పరిస్థితుల్లో వాళ్ళు ఉండే. కానీ నేను నా సొంతగా డబ్బులు ఇచ్చి వాళ్ళ సాగు చేయడానికో కనీసం పేదల పెళ్ళిళ్ళు చేయడానికో నేను ఎన్నో రకాలుగా ప్రతి ఒక్కరికి ఏదో రకంగా ఉపయోగపడ్డా. అదేవిధంగా కాకుండా గ్రామాల్లో ఉన్నటువంటి మౌలిక వసతులు కొన్ని ప్రభుత్వ పరంగా కొన్ని చేయించా, పోరాటం చేసి కొన్ని చేయించా, వ్యక్తిగతంగా కొన్ని చేసిన, అంటే ఇవాళ మేడ్చల్ నియోజకవర్గంలో ఉన్నటువంటి ఏ గ్రామంలో చూసుకున్నా ఏదో ఒకటి హరివర్ధన్ రెడ్డి చేసిననేటువంటి పనులు ప్రభుత్వ పరంగా, పోరాట పరంగా, వ్యక్తిగతంగా అన్ని రకాలుగా ఏదో రకంగా కనిపిస్తాయి. ఎందుకంటే ఆడ అక్కడికి వచ్చిన తర్వాత ఇది ఈ పార్టీ మనిషి, ఆయన ఆ పార్టీ వ్యక్తి, ఈయన ఇది అది అని ఎప్పుడు నేను చూడలేదు. ఎందుకంటే నేను అందరితో తలలో నాలుకలుగా మిదిలిన, అందరూ కూడా నన్ను ఏమనుకుంటారంటే హరివర్ధన్ రెడ్డి ఉంటే బాగుండే, వస్తే బాగుండేది. దాదాపు 99లో నేను ఇలబడ్డ మెడిసిన్ చేసుకోవడం అంటే దాదాపు 20 సంవత్సరాల నుంచి నేను మళ్ళీ ప్రజలను ఓట్లు అడగలేదు. కానీ ప్రజలందరూ వేయించేస్తూ ఉన్నారు, చూస్తూ ఉన్నారు అందరూ, అరే హరివర్ధన్ రెడ్డికి ఒక అవకాశం ఇస్తే బాగుండే అనేది ప్రజల మనసులో ఉంది. అది మరి అది ఏ విధంగా జరుగుతుంది, ఎట్లా జరుగుతుంది అనేది టైం వచ్చినప్పుడు సమయం తెలుస్తుంది. తప్పకుండా ఒక మా కాన్స్టెన్సీ దురదృష్టం ఏంటంటే ఎప్పుడు కూడా మేడ్చల్ నియోజకవర్గంలో నాన్ లోకల్కి వస్తూ ఉన్నారు. అంటే వాళ్లకు ఈ కాన్స్టెన్సీతో సంబంధం ఉండదు, మండలాలతో సంబంధం ఉండదు,
వాళ్ళకు ఊళ్ళతో సంబంధం ఉండదు. ఒక పార్టీ టికెట్ తీసుకొని వస్తారు, ఆ పార్టీ వేవ్ వస్తుంది, పార్టీ గాలి మీద గెలుస్తారు, గెలిచిన తర్వాత ఉన్న రోజులు ఉంటారు, తర్వాత మళ్ళీ కనిపించకుండా పోతారు. ఎందుకంటే వాళ్ళకు ఇక్కడ ఉండేవాళ్ళు కాదు, వాళ్ళ కాన్స్టిట్యూన్సీ ప్రజలతో సంబంధాలు ఉండే అధికారము మంచి చెడ్డ ఉంటుంది, చేసుకుంటారు వెళ్ళిపోతారు. కానీ ఈనాడు ప్రజల్లో చైతన్యం వచ్చింది, స్థానిక నాయకత్వం కావాలి, స్థానికులు కావాలి, ప్రజల్లో ఉండేవాడు కావాలి, ప్రేమగా ఆదరించేవాడు కావాలి. ఒక వ్యక్తికి మనము అన్ని పనులు చేయకపోవచ్చు, ఎందుకంటే మనం వ్యవస్థ కాదు, మనుషులమే, వ్యక్తి మనం చేయకపోవచ్చు. కానీ ఒక మనిషికి, ఆపదలో వచ్చిన వ్యక్తికి ధైర్యం మాత్రం ఇవ్వచ్చు మనం. ఆ ధైర్యమే కొన్నంత అండగా నిలుస్తుంది వాళ్లకు. అదేవిధంగా చైతన్యపరుస్తాం, వచ్చిన వాళ్ళకి వాళ్ళ ప్రేమతో గుండెలో కత్తుకోవడం, వాళ్ళకి ఏదైనా కష్టాలు ఉంటే ఆదరించడం, వాళ్ళకు సేవ చేయడం భాగ్యంగా పెట్టుకున్నా తప్పకుండా నిస్వార్థంగా నేను పనిచేస్తా ఉన్నా. నా జీవితాంతం పదవులు రాని రాకపోని ఇంకేమైనా కానీ కాకపోని నేను ఎమ్మెల్యే పదవి అనేది చాలా చిన్నగా చూస్తాను, అది పెద్ద పదవి ఏం కాదు, ఎంతోమంది వచ్చింది పోయింది. కానీ ఈనాడు మేడ్చల్ నియోజకవర్గంలో ముఖ్యంగా అందరూ కూడా నన్ను ప్రేమతో చూస్తూ ఉంటే నాకు చాలా సంతోషంగా అనిపిస్తుంది. పెద్దోళ్ళకి కొడుకుగా, చిన్నోళ్ళకి అన్నగా, మరి అదేవిధంగా అందరికీ ఒక అన్నగా కొనసాగుతా ఉన్నా. తప్పకుండా ఇదే పేదల ఆదరాభిమానాలు నాకు ఉన్నంతసేపు తప్పకుండా నేను ప్రజల మధ్యనే ఉంటాను, నా జీవితాంతం శాశ్వతంగా అదే విధంగా ఉంటానని కోరుతాను. ఇప్పుడు వచ్చే ఎలక్షన్ 2019 ఎలక్షన్లలో మీరు ఇక్కడ నుంచి పోటీ చేసే ఆలోచనలో ఉన్నారు? తప్పకుండా నేను పోటీ అంటూ చేస్తే మేడ్చల్ నుంచే చేస్తాను, ఇక నేను వేరే ఎక్కడికి పోయేదేం లేదు. నాకు తప్పకుండా అవకాశం వస్తుంది అనేటువంటి నమ్మకం నా లోపల ఉంది, ప్రజలు కూడా అదే కోరుకుంటా ఉన్నారు. మరి ఆ సమయం ఇంకా 1 సంవత్సరం టైం ఉంది, మరి అది ఎట్లా జరుగుతుంది, ఏం జరుగుతుంది అనే తర్వాత సంగతి. కానీ నేను ఇప్పుడు చేసే ప్రతి సంవత్సరం ఏదో రకంగా ప్రజల సేవలో ఉంటాను, ఇప్పుడు కూడా అదే విధంగా కొనసాగుతూ ఉంది, ఏదో రకంగా ప్రజలకు సేవ చేస్తూ ఉంటాను, అవకాశం వస్తే తప్పకుండా పోటీ చేస్తాను. థ్యాంక్ యూ.